सो हाय माय डियर एक्सपेक्टेड स्वी स्टूडेंट्स, सो वेलकम टू माय चैनल टेक्निकल स्टार तेलंगाना ऑफिशियल। स्टूडेंट्स मेरे मा चैनल फर्स्ट टाइम विजिट उंटे प्लीज मा चैनल नी सब्सक्राइब चेसुकोंडी, एंदुकंटे इलांटी मंची मोटिवेशन प्लस जेन्युइन वीडियोस मीरू अंदरकंटा मुंदु चूडडानिकि। सो बंगारम मन यूट्यूब चैनल लो अनेदि मन चैनल लो, सो यूट्यूब मिलियनेयर कोर्स अनेदि नडुस्तुंदी, इंस्टाग्राम अंड ఇంకోటి వచ్చేసి బ్లాగింగ్। సో దానిపైన మీకు ఇంట్రెస్ట్ ఉంటే డైలీ 6 PM ఒక వీడియో అనేది అప్లోడ్ అవుతుంది। సో ఇందులో మీరు ఒక వన్ అవర్ టైం ఇచ్చారంటే సో మీరు ఆన్లైన్ ఎర్నింగ్ గురించి నేర్చుకోవచ్చు। ఓకే, మీరు చదువుతూ ఈ పార్ట్ టైం అనేది ఎర్న్ చేసుకోవచ్చు అన్నమాట। సో మీ యొక్క పాకెట్ మనీ కానివ్వండి లేదా మీ ఫీజెస్కి। ఓకే, సో మీ ఇంట్రెస్ట్ని బట్టి ఈ కోర్సెస్ అనేది జాయిన్ కండి, మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది। అండ్ చాలామంది కూడా ఛానల్స్ అనేది క్రియేట్ చేశారు। సో కింద డిస్క్రిప్షన్లో నేను నా వాట్సాప్ గ్రూప్ నంబర్ ఇచ్చాను, ఆ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వండి। సో డైలీ 6 PM అనేది ఆ ఎర్నింగ్ వీడియో కూడా అప్లోడ్ అవుతుంది। సో నేర్చుకోండి, టైం వేస్ట్ చేయొద్దు। ఓకే, సో ఇప్పుడు మీకు ఇంకా రిజల్ట్స్ రావాలి, కాలేజ్ కూడా ఓపెన్ కావాలి, సో అంతలోపు నేర్చుకోండి, మీకు చాలా యూజ్ అవుతుంది। ఓకే, సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాం అన్నమాట। సో చాలామంది నాకు కామెంట్స్ చేశారు రిజల్ట్స్ గురించి। ఓకే, రిజల్ట్ గురించి నిన్న ఒక అప్డేట్ వచ్చింది, అది కూడా స్క్రీన్లో తీసుకెళ్ళి చెప్తాను, బట్ నా సిస్టర్స్ అనేది కామెంట్ చేశారనమాట, సో అది కూడా నేను చదువుతాను। ఓకే, సో స్క్రీన్ పైన తీసుకెళ్ళి సో మీ డౌట్స్ అనేది ఓవరాల్గా క్లియర్ చేస్తాను। ఓకే నాన్న, సో ఇంట్రెస్ట్ ఉంటే కింద వాట్సాప్ గ్రూప్ ఇచ్చాను, సో ఆ కోర్సెస్లో జాయిన్ కండి। ఓకే, ఇట్స్ టోటల్లీ ఫ్రీ, లెట్స్ గోయిన్ అప్డేట్। సో ఫస్ట్ అనేది డౌట్ అనేది క్లియర్ చేసిన తర్వాత మనం రిజల్ట్ దానిలోకి వెళ్దాం అన్నమాట। అందులో లాస్ట్ అప్డేట్ మాత్రం 4th నాడు రావడం జరిగింది, ఇది 5th నాడు వీడియో అనేది రికార్డ్ చేశాను, మళ్ళీ అన్న 2 డేస్ బ్యాక్ అప్డేట్ చెప్తున్నారని చెప్తారు। సో డోంట్ వరీ, ఇది ఈరోజు సండే రోజు రికార్డ్ చేస్తున్నాను, మండే రోజు అనేది అప్లోడ్ చేస్తున్నాను। ఓకే నాన్న, సో ఇక్కడ చూడండి మనకు సిస్టర్ అనేది కామెంట్స్ చేశారనమాట। సో కింద నేను స్క్రోల్ చేస్తాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ అభి అనేది గుడ్ కామెంట్ అనేది చేశారు ఇతను, అన్న ఇంప్రూవ్మెంట్లో తక్కువ మార్క్స్ వస్తే అవే వేస్తారా మెమోలో లేదా ఫస్ట్ వచ్చిన మార్క్స్ వేస్తారా? సో చూడండి నాన్న, ఇన్ కేస్ మీకు మార్క్స్ అనేవి, ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి, మీకు మార్క్స్ అనేవి 50 వచ్చాయి, ఓకే, సో సపోజ్ 50 వచ్చాయి అనుకోండి కెమిస్ట్రీలో, సో ఇన్ కేస్ మీరు దానికి ఇంకా 55 to 56 అనేది గెయిన్ చేయాలనుకుంటున్నారు, ఓకే, సో మీరు ఇంప్రూవ్మెంట్స్ రాశారు, సో మీకు అప్పుడు అందులో 40 మార్క్స్ వచ్చాయి, సో 40 మార్క్స్ ఇయ్యరు, మీకు ఏదైతే ఫస్ట్లో వచ్చిందో అదే మార్క్స్ అనేది వేయడం జరుగుతుంది, అండర్స్టాండా? సో ఇంకోటి వచ్చేసి హౌ టు కండక్ట్ ఎంసెట్ ఎగ్జామ్స్ అన్నాయి, ఎంసెట్ ఎగ్జామ్స్ అనేది మనకు ఆన్లైన్, ఓకే, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, కంప్యూటర్లోనే కండక్ట్ చేస్తారు, ఓకేనా? అండ్ ఇంకోటి వచ్చేసి అన్న, నేను బీకామ్లో అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్ తీసుకుంటున్నాను అని అనుకుంటున్నాను, సో తీసుకున్నాను, అది కూడా బెస్టే, బట్ నీచ్ అనేది మీ యొక్క గోల్ అనేది ఏముందో దాన్ని బట్టి మీరు అనేది డిసైడ్ చేసుకోండి, ఏ గోల్ మీరు ఏ కోర్సులో వెళ్తే బాగుంటుందో, సో మేము చెప్తే మళ్ళీ మీకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి, సో మీకు మీరు అనలైజ్ చేసుకోండి కోర్స్ తీసుకునే ముందు। అండ్ ఇంకోటి వచ్చేసి ప్లీజ్ అన్న నా నంబర్, సో కింద వాట్సాప్ గ్రూప్ ఇచ్చానమ్మా, సో అందులో జాయిన్ అయిపోండి, మనది టోటల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట, ఓకే, అండ్ అది యూట్యూబ్ మిలినియర్ గ్రూప్ అనమాట, సో నెక్స్ట్ అందులో నాకు మెసేజ్ చేస్తే నేను మీకు సరి దాంట్లో యాడ్ చేస్తాను, ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ సప్లీ ఉంటుందా, మ్యాథ్స్ 1B ఫెయిల్ అవుతాను కానీ అదే క్వశ్చన్ పేపర్లో ఉంటే ఉంటుందా అన్న రిప్లై అని అడుగుతున్నారు। సో అదే క్వశ్చన్ అనేది పేపర్లో మీకు అనేది ఉండదు నాన్న, సో చేంజ్ అవుతుంది మీ యొక్క క్వశ్చన్ పేపర్ అనేది సప్లీ కొద్దిగా చేంజ్ అవుతుంది, అదే క్వశ్చన్ పేపర్ వస్తుంది అని అనుకుంటున్నారు, అదే రాదు, అందులోకి మ్యాక్సిమం 2-3 క్వశ్చన్స్ వస్తాయి అంతే, ఓకే, సో బాగా చదువుకోండి। ఓకే, ఇప్పుడు రిజల్ట్స్ కాడికి వెళ్దాం అనమాట, సో రిజల్ట్స్ పైన ఒక అప్డేట్ రావడం జరిగింది, సో ఇక్కడ చూడండి టీఎస్ ఇంటర్ సెకండ్ ఇయర్ రిజల్ట్ 2022, సో ఒక్క నిమిషం నాన్న ఇది క్లియర్ అయిపోయింది, ఒక్క నిమిషం, ఇక్కడ చూడండి టీఎస్ ఇంటర్ రిజల్ట్ 2022 tsbi.cgg.gov.in ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్, సో ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది వీళ్ళు, ఇక్కడ చూడండి టోటల్ అప్లికెంట్స్ దీని కింద అనేది, సో ఇక్కడ చూడండి నాన్న, సో ఫస్ట్ ఇయర్స్కి అనేది ఇక్కడ వీళ్ళు బై 20th June అని ఇచ్చారు, సెకండ్ ఇయర్స్కి కూడా 20th June అనేది ఎక్స్పెక్టెడ్ ఇచ్చారు, సో మ్యాక్సిమంగా అనేది 15th to 20th ఈ మధ్యలో అనేది రిజల్ట్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, పాసింగ్ పర్సంటేజ్ అనేది కూడా డిక్లేర్ చేశారని ఇక్కడ ఈ వెబ్సైట్ అనేది చెప్పడం జరుగుతుంది। ఓకే, ఓవరాల్గా అనేది మీరు ఈజీగా అనేది రిజల్ట్స్ అనేది చెక్ చేసుకోవచ్చు మీకు తెలుసు కూడా, ఓకే, సో మీకు ఇంకా దీనికంత పెద్ద ప్రాసెస్ అనేది ఉండదు, బట్ ఇంప్రూవ్మెంట్స్ అండ్ సప్లీ అనేవి మీరు కాలేజ్లో సప్లీకి ఫీజు కట్టుకోవచ్చు, ఇంప్రూవ్మెంట్స్కి కూడా కట్టుకొని రాయొచ్చు అనమాట, ఆన్లైన్లో కూడా అప్లోడ్ చేసుకోవచ్చు।
ఓకే. సో ఇప్పుడు కూడా చెప్తున్నాను, మాక్సిమం సెకండ్ ఇయర్స్కి ఇంప్రూవ్మెంట్ ఉండకపోవచ్చు, ఫస్ట్ ఇయర్స్కే మాత్రమే ఉంటాయి నాను. ఓకే, సో ఇంకా రిజల్ట్స్ అనేది ఇంకా మనకు ఇప్పుడు 5th కాబట్టి, సో మ్యాక్సిమంగా 10th లోపు ఎక్స్పెక్టెడ్ డేట్ అనేది ఇవ్వచ్చు. ఎందుకంటే ఏపీలో కూడా తొందర రిజల్ట్స్ అనేది ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. సో మ్యాక్సిమంగా 15th లేదా 20th ఈ మధ్యలో రిజల్ట్స్ అనేది వస్తాయి నాన్న. ఓకే, సో ఇది నాన్న వీడియో. మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను దానిపైన ఒక వీడియో చేస్తాను. అండ్ యూట్యూబ్ మిలియనేర్ కోర్స్ డైలీ వీడియోస్ వస్తే 6 PM కి డెఫినెట్గా వాచ్ చేయండి. ఓకే, ఎర్నింగ్ వీడియోస్ సో కింద డిస్క్రిప్షన్లో లింక్ చేయండి, వాట్సాప్లికి అందులో జాయిన్ అయిపోండి, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంది. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జయ భారత్, వందే మాతరం.